హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియోలో మన యొక్క మొబైల్ కెమెరా యూజ్ చేసి సినిమాటిక్గా వీడియోస్ని ఎలా క్యాప్చర్ చేయాలనేది ఈ వీడియో ఎండ్ వరకు అది చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. గాయస్, మన యొక్క వీడియోస్ అనేవి సినిమాటిక్ మూమెంట్స్ రావాలి అంటే ఫస్ట్ మన యొక్క మొబైల్ కెమెరా అనేది మన యొక్క ఐ కాంటాక్ట్లో ఉండకూడదు. లైక్ ఇప్పుడు మనం ఏదన్నా చూస్తున్నామంటే జస్ట్ మనం ఈ పొజిషన్లో మాత్రమే చూస్తాం, అంటే మన ఐ అనేది ఇలా స్ట్రైట్గా మాత్రమే చూడగలదు. అదే మన యొక్క కెమెరాతో లో యాంగిల్ కానీ అప్పర్ యాంగిల్ కానీ అలా మన యొక్క ఐ అనేది చూడలేని పొజిషన్లో పెట్టి మనం క్యాప్చర్ చేస్తే అవి సినిమాటిక్గా అయితే క్యాప్చర్ అవుతాయి. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు కొన్ని మూమెంట్స్ అయితే చూపిస్తాను. యాజ్ టీజ్ మీరు వాటిని కానీ ఫాలో అవుతే సినిమాటిక్గా అయితే తీయచ్చు. ఇప్పుడు దీన్ని మీ యొక్క మొబైల్ అనుకోండి, ఇది మొబైల్ కాదు, జస్ట్ పౌచ్. నా దగ్గర ఇంకో మొబైల్ లేక దీంతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది జస్ట్ మీ యొక్క మొబైల్ అనుకోండి. మనం వీడియో ఎప్పుడు కూడా ఇలా తీయకూడదు. మన యొక్క కెమెరా ముందు ఏదన్నా ఆబ్జెక్ట్ ఉండాలి. ఆ యొక్క ఆబ్జెక్ట్ నుంచి రివీల్ అవుతూ సబ్జెక్ట్లకి అయితే ఎంటర్ అవ్వాలి. లైక్ నేను మీకు ఒక షార్ట్ ఇది చూపిస్తాను. ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఫోకస్లో ఉంచి ఇలా స్లైడ్ అయ్యేటప్పుడు ఇది అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యి మన యొక్క సబ్జెక్ట్ అనేది ఫోకస్ అవ్వాలి. అది ఫస్ట్ షాట్. అలాగే మనం దాన్ని సేమ్ యాజ్ ఇట్ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా తీసుకురావచ్చు. ఇది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఇలా రివీల్ అవుతుంది రావచ్చు. అలా మనకు అక్కడ రెండు షాట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు సెకండ్ మూమెంట్. ఈ యొక్క సెకండ్ మూమెంట్ అనేది మనం లో యాంగిల్ నుంచి కానీ లేదా అప్పర్ యాంగిల్ నుంచి అయినా స్టార్ట్ చేస్తాం. మన యొక్క సబ్జెక్ట్ అనేది అక్కడైతే ఉంది, ఇది బేస్ అనుకున్నాం, జస్ట్ బేస్ అనుకున్నాం. మీ యొక్క హ్యాండ్ అనేది బేస్ అనుకున్నాం. ఇక్కడ నుంచి మన యొక్క కెమెరా అనేది ఇలా కాకుండా ఇలా పెట్టాలి. అంటే ఈ యొక్క కెమెరా అనేది ఇలా ఉండాలి. అప్పుడే ఇది మనకు కొంచెం బ్లర్ ఇంకా సినిమాటిక్గా వస్తుంది. మనం ఇలా పెట్టి తీస్తాం, ఇలా పెడితే అంతగా అయితే కవర్ అవుతుంది. అదే మనం ఇలా పెడితే చిన్న చిన్న ఆబ్జెక్ట్లు కానీ ఫోకస్ అవుతాయి. జస్ట్ మనకి ఇలా మూవ్ అవుతూ ముందుకెళ్ళాలి. ఓకే, ఇది ఒక మూమెంట్. అలాగే ఇది మీరు అప్పర్ నుంచి డౌన్కి అయితే మూవ్ చేసుకుంటే అది ఇంకొక యాంగిల్ అయితే అవుతుంది. లైక్ ఇలా అప్పర్ నుంచి ఇలా డౌన్ అవుతూ ఇలా బేస్ కార్డ్కి అయితే రావాలి. అప్పుడు అది ఇంకో మూమెంట్ అయితే అవుతుంది. ఇలా మనకు రెండు సినిమాటిక్ మూమెంట్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ మూమెంట్, మన యొక్క సబ్జెక్ట్ అనేది మిడిల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ ఆబ్జెక్ట్స్ లేకపోతే మీరు క్రియేట్ చేయండి, లైక్ ట్రీస్ని కానీ ఫ్లవర్స్ని కానీ లేదా ఇంకేదైనా అక్కడ ఏదైనా సబ్జెక్ట్ని పెట్టి అక్కడ నుంచి మనం రివీల్ అవుతూ రావాలి. అంటే మనం జస్ట్ ఇలా స్లైడ్ యాంగిల్ అయితే చూసాం, అలాగే అప్పర్ టు డౌన్ చూసాం, డౌన్ టాప్ చూసాం. ఇప్పుడు మనం క్రాస్గా రావాలి, అంటే ఇట్ సైడ్ నుంచి ఇలా రావాలి. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ నుంచి మన యొక్క ఆబ్జెక్ట్ అనేది బ్లర్లో ఉంది, సబ్జెక్ట్ ఫోకస్లో ఉంచి ఇలా స్లైడ్ చేసి ఇలా పైకి రావాలి. ఇలా మనం డౌన్ నుంచి ఇలా స్లైడ్ చేస్తూ పైకి ఇలా మిడిల్లోకి రావాలి. అంటే ఇది మనకు ఇలా వస్తుంది అన్నమాట, ఇలా క్రాస్గా అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ చేసాం, అలాగే మనం దాన్ని రైట్ సైడ్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు 3 సినిమాటిక్ యాంగిల్స్ అయితే చూపాను. ఆ 3లో ఇంకోటి కూడా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అంటే 3x2 6 అవుతుంది. అలాగే ఇంకోటి అడిషనల్గా అయితే చెప్తాను. అది ఎలాగో, ఇది మన యొక్క మొబైల్, మన యొక్క సబ్జెక్ట్ అనేది అక్కడ ఉంది. ఇలా మనం రొటేట్ అవుతూ జూమ్ ఇన్ అవ్వాలి, లైక్ ఇలా రొటేట్ అవుతూ తీసుకురావాలి మన యొక్క కెమెరా అనేది. లేదా మనం సబ్జెక్ట్ నుంచైనా ఇలా రావచ్చు, ఇలా అప్పర్ నుంచైనా, ఇలా అయితే అప్పర్ నుంచైనా ఇలా డౌన్గా అయితే తీసుకురావచ్చు. ఇది ఇంకో మూమెంట్. గాయస్, ఇలా మనం ఓవరాల్గా 4 సినిమాటిక్ మూమెంట్స్ అయితే చెప్పాం. అలాగే వాటిలో ఆపోజిట్గా మనం ఇలా స్లైడ్, లెఫ్ట్,
అలా మనం కౌంట్ చేస్తే 4x2 8 అయితే వస్తాయి. 8 సినిమాటిక్ మూమెంట్స్ని అయితే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఎడిటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.